నిజాంపేట మండల కేంద్రంలో నేడు గ్రామంలోని ముస్లిం మైనార్టీ మహిళలకు రంజాన్ పండుగ కానుక చీరలను బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని, అలాగే ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహాయ సహకారాలతో మండలంలోని నిరుపేద మైనార్టీ ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా ఉచిత చీరల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మాజీ కోఆర్డినేషన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, లక్ష్మీ నర్సింహులు, పట్టణ అధ్యక్షులు నాగరాజు, వై వెంకటేశం, మైనుద్దీన్, యూత్ అధ్యక్షులు రాజు, అబ్దుల్ పాషా, ముస్తఫా, తిరుమల గౌడ్, ఎల్ రామాగౌడ్, వెంకటస్వామి, నాయిని మహేష్, తాడే మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫు నుంచి మన కేసీఆర్ పంపించినటువంటి రంజాన్ తోఫాలను మా యొక్క నిజాంపేట మండల బీఆర్ఎస్ నాయకులందరం కలిసి ఈరోజు పంచడం జరుగుతుంది. కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రంజాన్ తోఫాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మన ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ తోఫాలు పంచడం, మా ద్వారా పంచడం సంతోషంగా ఉంది. వారికి ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై బీఆర్ఎస్, జై పద్మక్క, జై కేసీఆర్.